ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ వేసిన కోరెడ్ల రమప్రభ, గఫిడియస్ అభ్యర్థి శ్రీమతి కోరెడ్ల రమప్రభ నామినేషన్కు స్వచ్ఛందంగా తరలివచ్చి వైజాగ్ నామినేషన్ ప్రాంతం నుండి ప్రజల్ని, ఉద్యోగ ఉపాధ్యాయులను, నిరుద్యోగులను నట్టేట ముంచిన ఈ రాజకీయ పార్టీల అభ్యర్థులు మరలా ఈ వర్గాలను మోసం చేయడానికి మోసభరిత హామీలతో పోటీ చేస్తున్న ప్రధాన అధికార ప్రతిపక్షాల అభ్యర్థులతో నిరంతరం ప్రజలతో ఉంటూ వారు చేసే ఉద్యమాలలో మమేకమవుతూ విలువలు కలిగిన జీవితాన్ని కొనసాగిస్తూ పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెడ్ల రమప్రభ బరిలో ఉన్నారు. కనుక పట్టభద్రులుగా మనం భారీ మెజారిటీతో పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమప్రభాని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు. మిత్రులారా, మార్చి 13న జరుగుతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల లాంటి 250కు పైగా ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కోరెడ్ల రమప్రభ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ ప్రార్థన. పీడీఎఫ్ గెలుపు ఉత్తరాంధ్ర ఉద్యమాల గెలుపు.